రంగారెడ్డి జిల్లా మీర్పేట మున్సిపాలిటీ పరిధిలో వివిధ కాలనీలకు సీసీ రోడ్లు, డ్రైనేజీ, బీటీ రోడ్స్కు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంట్ ఎంపీ రంజిత్ రెడ్డి, మాజీ ఎంపీపీ విక్రమ్ రెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షురాలు సిద్దుల లావణ్య పలువురు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లాలో మున్సిపాలిటీలో ఏ పని ఎక్కడ ఆగవద్దని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆజ్ఞాపించారు. గ్రామ పంచాయతీలను తగ్గించే ప్రోగ్రామ్ ఎలా తీసుకున్నారు, పట్టణాలలో కూడా అలా చేస్తే బాగుంటుందని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు గ్రామాలలో కంప్లీట్గా శానిటేషన్ అనేది బాగా ఇచ్చేసి పబ్లిక్ని ఇన్వాల్వ్ చేసి ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నారు. గ్రామాలకి వెళ్ళి పట్టణాలలో ఉండి గ్రామాలకి వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు మా దగ్గర ఉంటే బాగుంటుందని ఆలోచించని ఎదురు చూస్తూ ఉన్నారు. దాని కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి గారు కూడా మీటింగ్లో కూడా చాలాసార్లు చెప్తున్నారు. డెఫినెట్గా పట్టణ ప్రాంతాలు కూడా మేము తీసుకుపెట్టారు. ఈరోజు గౌరవ మంత్రి వాళ్ళు కేటీఆర్ గారు ప్రతి మున్సిపాలిటీలో కూడా ముందు సిబ్బందిని రిక్రూట్ చేసుకొని వెహికల్స్ ప్రొక్యూట్ చేసుకోండి అనేది ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు రంగారెడ్డి జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీలలో, వికారాబాద్లో ఉన్న అన్ని మున్సిపాలిటీలలో కూడా వెహికల్స్ ప్రొక్యూట్ చేసుకుంటున్నారు. 10,000 జనాభాకి 28,000 మంది సిబ్బందిని పెట్టుకుంటున్నారు. శానిటేషన్ సిబ్బందిని, టాయిలెట్స్ కూడా 500 ఒక టాయిలెట్ రిలేటెడ్ ప్లాన్ చేయమని పబ్లిక్ టాయిలెట్స్ వాటిని యూజ్ చేస్తూ ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా షీ టాయిలెట్స్ ఇంపార్టెన్స్ ఇవ్వన్నారు, వాటిని కూడా ఎక్విప్మెంట్ పెట్టలేదు. ఇవన్నీ కూడా ప్రొక్యూట్ చేసుకుంటున్న సందర్భంలో మన నియోజకవర్గం కొద్దిసరికి 300 మందిని ఈరోజు కొత్తగా అదనంగా సిబ్బందిని తీసుకుంటా ఉన్నాము.